శ్రీనివాస్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ పోతున్నారు కానీ ప్రేక్షకుల మనసు గెలుచుకోలేకపోతున్నారు తెలుగులో కాకపోతే హిందీలోనైనా హిట్ కొట్టి సత్తా చాటుకుందాం అనుకున్న శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు అక్కడ నిరాశ ఎదురైంది ఎన్నో వాయిదాల తర్వాత నెల రోజుల కిందట ఆ సినిమా విడుదలైంది మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది మూడేళ్ల పాటు ఒళ్ళు హూనం చేసుకుని రాత్రి ఈ సినిమా కోసమే శ్రీనివాస్ కష్టపడ్డారు కానీ కష్టానికి ఫలితం దక్కలేదు బాలీవుడ్ లో కుదరని అని గ్రహించిన ఆయన మళ్లీ టాలీవుడ్ లోకి వచ్చేశారు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తర్వాత సాగర్ కె చంద్ర చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ వేషంలో కనిపించబోతున్నారు ఇంతకు ముందు కవచం రాక్షసుడు మూవీలలో శ్రీనివాస్ కాకి చొక్కాను వేసుకున్నారు కవచం ఫ్లాప్ అయ్యింది బెల్లంకొండ కెరీర్లో కాసింత పేరు తెచ్చిన సినిమా ఏదైనా ఉంటే అది రాక్షసుడే ఇక ఇప్పుడు మూడోసారి పోలీస్ కథతో వస్తున్నాడు అయితే ఇది సీరియస్ పోలీస్ పాత్ర కాదట ఎంటర్టైన్మెంట్ ఇచ్చే పోలీస్ పాత్ర అట వెల్లంకొండకు పోలీస్ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది హీరోయిన్ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు మొదట శ్రీలీలను అనుకున్న డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఒప్పుకోలేదు